అండి ఇవాళ మనము పన్నీర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనకి పకోడీ అంటే ఆనియన్ పకోడీ చికెన్ పకోడీ ఇవే తెలుసు కదండి ఇవాళ మనం డిఫరెంట్ గా పన్నీర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చూద్దాము పన్నీర్ పకోడీ ఇది ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇవాళ పన్నీర్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూద్దామండి ముందుగా బ్యాటర్ రెడీ చేసుకుందామండి అందుకోసం 1 కప్పు శనగ పిండి తీసుకుంటున్నానండి అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ తీసుకున్నానండి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము ఇవన్నీ యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేసుకుందామండి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుందామండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నామండి మిక్స్ చేసుకున్నాక నేను 400 గ్రాములు పన్నీర్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వెందులో వేసి మిక్స్ చేసుకుందాము వేసి మిక్స్ చేసేటప్పుడు చాలా నిదానంగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే పన్నీర్ చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి పొడి పొడి అయిపోయే ఛాన్స్ ఉంది ఈ విధంగా నిదానంగా మిక్స్ చేసుకోవాలండి ఇది మొత్తం పన్నీర్ ముక్కలన్నీ కలిసేటట్టు కలిపి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి 10 మినిట్స్ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము 10 మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక పన్నీర్ పకోడీ అనేది వేయించుకుందాము ఆయిల్ చక్కగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న పకోడీని కొద్దిగా వేసి వేయించుకుందాము ఈ విధంగా అన్ని వేసి వేయించుకున్నామండి చక్కగా వేగాయండి చూడండి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి